మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ బోర్బావి నుండి గులాబీ రంగు నీళ్లు రావడంతో ఇంటి యజమాని నివ్వెరపోతున్నాడు. చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస్ చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంతసేపన్నా నీరు రంగు అలాగే రావడంతో ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ చెబుతున్నాడు. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఇంటి యజమాని శ్రీనివాస్ కోరుతున్నారు. మొదటి నుండి నిర్విరామంగా హాఫ్ అన్ అవర్ గా వేసాను పోదు. హాఫ్ అన్ అవర్ నుండి ఇట్లాగే వస్తుంది. నీళ్ళు పోయినా కాస్త ఏమో మంచిగా మాయ వేస్తే ఉదృతంగా అయినా చూడండి కలర్ మీ ముందర. ఇంకా పోతే ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకా పోతే వేస్తే నీళ్ళు పోతే వస్తే ఏమైనా నాకు పావు గంట వేసిన తర్వాత వీడియో తీయాలని నాకు ఆలోచన వచ్చింది. ఇలా భూమిలో ఏం మార్పు జరిగిందో మరి తెలియదు అసలు. బోర్ నుండి ఇట్లా గులాబీ నీరు రావడం అంటే ఇది మొదటిగా నేను ఇప్పుడు ఎప్పుడు ఉదయం లేచి చన్నీటితో స్నానం చేస్తాను. ఆ విధంగా బోరు ఆన్ చేయగానే మొత్తం గులాబీ కలర్ నీళ్ళు వస్తుంది. అరే ఇట్లా ఎందుకు వస్తున్నాయి, ఎప్పుడైనా వస్తాయి, చిలువ వస్తాయి, మురికి వస్తాయి అని పావు గంట బోరు వేస్ట్ చేశాను. ఎంత పోయినా కానీ నీరు అలాగే వస్తున్నది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వేసించాను. అప్పుడు నాకు వీడియో తీయాలని ఆలోచన వచ్చింది. ఇది ఎందుకు గులాబీ కలర్గా వస్తుంది, ఎంత వేస్తే అంత ఉత్త అవుతున్నది, కలర్ డిమ్ కావాలి. కానీ ఇలా భూమిలో ఏదో మార్పు జరిగిందని దీనికి సంబంధించిన వాళ్ళు కొంచెం పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఇదైతే విచిత్రంగా అనిపిస్తుంది. చిలుము వస్తుంది, మురికి వస్తుంది, నీళ్లు కథమైపోతే బురద బురద వస్తుంది. ఈ గులాబీ కలర్ నీళ్లు రావడం మాత్రం నాకు వింతగా అనిపిస్తుంది.